ఫ్రెండ్స్ ఇంతకంటే సాంగ్ అయితే వినిపిస్తలేను ఇక్కడ మీకు టూ సాంగ్ చూపించాను ఇంకో మూడో సాంగ్ తుఫాన్ సాంగ్ అయితే ఉంటుంది ఇదైతే మీరైతే ఇన్స్టామ్లో అయితే చూడొచ్చు మొత్తం లేకపోతే టెలిగ్రామ్లో పెడతాను మొత్తం ఓకే మీకు డెఫినెట్ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలాంటి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మన ఫోటోతో కూడా మన నచ్చిన సాంగ్ తోటి కూడా చేసుకోవచ్చు చాలా బాగా అయితే ఉంటుంది చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేసి మీ బ్రదర్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎండవరకైతే చూడండి ఓకే ఇంకోటి ఏంటంటే మీకు నచ్చిన సాంగ్ కూడా చేసుకోవచ్చు ఎగ్జాంపుల్గా నేను టూ సాంగ్ అయితే చూపించాను ఇక్కడ చూస్తున్న సాంగ్ అయితే మేము తుఫాన్ సాంగ్ అయితే ఉంటుంది ఓకే అయితే చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఎప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఇంకోటి ఏంటంటే మీరు తుఫాన్ సాంగ్తో పాటు ఇంకో సాంగ్ చూశారు కదా ఆ సాంగ్ అయితే నేనైతే క్రియేట్ చేయలేదు ఓకే మీరు ఎండర్కే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి నేను కైన్ మాస్టర్ ప్రీసెట్ అనేది ఇందులో నేను రెండు సాంగ్ తోటి మీకు డిస్క్రిప్షన్లో ఆల్రెడీ రెండు సాంగ్ లిరిక్స్ అయితే ఇస్తాను నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను మీకు నేనైతే ఆ లిరిక్స్ అనేది నేనైతే చేయలేదు నేను ఒకటే ప్రియ ప్రాణం అది ప్రియతమ ప్రియతమ సాంగ్ ఏదైతే ఉందో అది మాత్రమే చేశాను ఆ రెండు లిరిక్స్ అనేది ఓకే నేనైతే చెయ్యలేదు నేను నేను మన సబ్స్క్రైబ్ మన వాట్సాప్ గ్రూప్లో అయితే వచ్చింది కాబట్టి ఆ వీడియోస్ను నేను పెట్టేశాను ఎందుకంటే మేబీ మీకు అట్రాక్ట్గా ఉంటుందనేమో అని పెట్టాను లేకపోతే నేనే చేసేవాడిని అట్ల ఏం లేదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను మాత్రం డిస్క్రిప్షన్లో మీకు టూ లిరిక్స్ వీడియోస్ ఇస్తాను ఒకటి మీకు ప్రాణమై కాళిశవమ్మ ఆ సాంగ్ ఇస్తాను ఇంకోటి మీకు తుఫాన్ సాంగ్ అయితే ఇస్తాను అవి రెండు వీడియోస్ ఉంటుంది ప్రియతమ్ సాంగ్ అనేది ప్రీ సెట్ అయితే ఇస్తాను మీకు ఓకేనా ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే మీరు ఈ వీడియో చూస్తే మీకు మొత్తం తెలిసిపోతుంది మీరు వేరే సాంగ్ మీద కూడా చేసుకోవాలి చేసుకోవచ్చు కానీ మనం బ్లాక్ ఎఫెక్ట్ అనేది ఇలా చేసుకోవాలని చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు మీకు ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను ఒకటి మీరు ఎక్స్ఎమ్ యూజ్ చేసినా ఏది యూజ్ చేసినా ఇంపోర్ట్ చేసుకోండి ఇంపోర్ట్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోండి మీకు ఓపెన్ చేసుకుంటే ఇలాగైతే ఉంటుంది నేను ఎగ్జాంపుల్గా తుఫాన్ సాంగ్ అయితే పెట్టాను ఇక్కడ ఓకే ఈ సాంగ్ డిలీట్ చేసి మీకు నచ్చిన సాంగ్ ఏదైనా ఉంటే కింద ప్లస్ సెకండ్ మీ ఇక్కడ ఐడియో ఆప్షన్లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోను ఓకేనా ఓకే ఓకే నేను ఒక సాంగ్ మీకు యాడ్ చేసి చూపిస్తాను మీకు మళ్ళీ చాలా డౌట్స్ అయితే ఉంటుంది ఓకే ఓకే ఈ సాంగ్ అయితే యాడ్ చేసుకున్నాం ఈ సాంగ్ నేను లాంగ్ చేసి కిందికి తీసుకొస్తున్నాను ఓకే ఇప్పుడు మనకు సాంగ్ అయితే యాడ్ అయితే అయిపోయింది ఇక్కడ మనకు రాక్ స్టార్ అయితే ఉంది ఈ రాక్ స్టార్ని మీరు ఏం చేస్తారంటే సెలెక్ట్ చేసుకోండి దీనికి ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన మీకు నచ్చిన ఫాంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే నేను డిస్క్రిప్షన్లో ఒక ఫాంట్ అయితే ఇస్తాను రాక్ స్టార్ అని ఒక ఫాంట్ ఇస్తాను ఆ ఫాంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు నేను ఎగ్జాంపుల్గా మై లవ్ అని పెట్టుకుంటున్నా ఓకే ఓకే ఇక్కడ కూడా ఈ మీకు ఏ ప్లేస్లో అయితే పర్ఫెక్ట్గా అయితే నస్తుందో ఆ ప్లేస్లో నేను తర్వాత చెప్తాను కాబట్టి ఇక్కడ మనం ఫోటో యాడ్ చేసి మన మన ఫోటోని నార్మల్ ఫోటోని బ్లాక్ కలర్గా ఎలా చేసుకోని చెప్తాను మీకు కానీ మనకు ఆ ఫోటో ఉండాలి మనకు పీఎన్జి ఫార్మాట్లో ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో అయితే మనకు సరిగా అయితే కనిపించదు కాబట్టి మీరైతే ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి మీ ఫోటో ఒకటే ఫోటో ఏదైనా మీకు మీ ఫోటో కానీ మీ నచ్చిన యాక్టర్ ఏమైనా ఉంటే ఒక మంచిగా బ్లా బ్లాక్ మీరైతే ఒక బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకోండి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని పెట్టుకున్న ఫోటోస్ నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి ఇందులో నేను ఒక ఫోటో యూజ్ చేస్తా ఇక్కడ చూడండి పూజా హెడ్డే ఫోటో అయితే యూజ్ చేసి చూపిస్తాను మీకు ఈ ఫోటో కూడా మనకు కలర్ఫుల్గా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్నాను ఓకేనా మీకు అయితే నేను అనుకుంటాను ఓకే ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సాంగ్ ఎంత అయితే ఉందో అంతవరకు మనం యాడ్ చేసుకుందాం ఎగ్జాంపుల్గా ట్వంటీ టూ సెకండ్ వరకు యాడ్ చేసుకుంటున్నాం ఓకేనా యాడ్ చేసుకుంటే మనకైతే ఇలాగైతే ఉంది ఇప్పుడు మనకు దీని అయితే సైజ్ కొంచెం తక్కువ చేద్దాం గైస్ మూవ్ ఆన్సర్లోకి వెళ్ళి సైజ్ ఒక్కో చేద్దాం దాంతోపాటు కింద మనకు ఫోటో అనేది కొంచెం మనం ఒక షాడో లాగా అయితే యాడ్ చేద్దాము కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫోటోని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ ఒక వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన సర్చ్ బార్లో మీరైతే విఐ పిఈ అని సర్చ్ చేస్తే మనకైతే ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది దాని అయితే యాడ్ చేసుకోండి స్టాండింగ్ స్టాండర్క్ తోటి ఓకే యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎండ్ అని ఉంది కదా ఎండ్ అయితే హండ్రెడ్ ఉంది కదా ఈ ఎండ్ని మీరైతే కొంచెం అయితే ఇలాగైతే కొంచెం అయితే జరుపుకోండి మీరు ఎగ్జాంపుల్గా ఒక నైంటీ టూ డిగ్రీస్ అయితే చేసుకోండి ఎగ్జాంపుల్గా చేసుకోండి చేసిన తర్వాత ఇక్కడ మనకు యాంగిల్ ఉంది కదా కింద యాంగిల్ని అయితే ఇలాగైతే ఒక నైంటీ డిగ్రీస్ అయితే మైనస్ చేసుకోండి సారీ ప్లస్ చేసుకోండి ఓకే నైంటీ డిగ్రీస్ ఓకే చేసిన తర్వాత నైంటీ డిగ్రీస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పైన మనకు ఏదైతే ఎండ్ ఉందో ఎండ్ని అయితే ఇలాగైతే జరుపుకోండి ఇప్పుడు ఎంత కావాలంటే అంత జరుపుకోండి ఎగ్జాంపుల్గా మీ ఫోటోని బట్టి అంటే మీరు ఫెదర్ ఎట్లా యాడ్ చేసుకోవాలనేది అంటే మనకు ఫా మనకు షాడో అనేది ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్తాను మీకు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్గా నేను ఎయిటీ టూ పెట్టుకున్నాను పెట్టిన తర్వాత యాంగిల్ కూడా మనకు నైంటీ అయితే ఉంది కింది స్కోల్ చేస్తే ఫెదర్ కూడా ఉంటుంది ఫెదర్ ఎందుకంటే మన యొక్క ఫోటో అనేది కొంచెం అయితే అట్రాక్టివ్గా అయితే ఉంటుంది ఫెదర్ పెంచుకోండి మీరు ఇక్కడ చూండి ఫెదర్ పెంచుకుంటే మీ ఫోటో అనేది ఇంకా చాలా బాగా అయితే ఉంటుంది ఎగ్జాంపుల్గా నేను ఫెదర్ అయితే ఇక్కడ సారీ పేదర్ నేనైతే ఎగ్జాంపుల్గా చూడండి ట్వంటీ ఫైవ్ థర్టీ పెట్టుకుంటా పెట్టిన తర్వాత ఇక్కడ మనకు ఎండ్ ఎండ్ పొజిషన్ ఉంది కదా ఈ ఎండ్ పొజిషన్ని మీరు ఇంకా అయితే పైన జరుపుకోండి ఓకే ఇక్కడ చూడండి ఇలాగైతే మీ ఫోటోని మీకు ఫోటో ఇంకా మంచిగా కనిపించాలంటే కింద జరుపుకోండి అండ్ లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇంకా మీరు ఫెదర్ కొంచెం అట్రాక్టివ్గా ఉండాలంటే ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు చాలా బాగా అయితే ఉంది అంటే మనకు ఫోటో అనేది కట్ అయినట్టు కనిపిస్తలేదు కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చేయండి ఓకే ఇప్పుడు మనకు ఈ ఫోటోని లాంగ్ ప్రెషెస్ ఇక్కడ మనకు టూ షేప్ ఉంది కదా ఈ టూ టూ షేప్ కింద తీసుకొస్తే మీకు ఫోటో అయితే ఇలాగైతే కనిపిస్తుంది ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ ఒక యాడ్ ఎఫెక్ట్ ఒకళ్ళు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన సర్చ్ బార్లో మిగిలితే ఇక్కడ మనకు సాచ్యురేషన్ అని సర్చ్ చేయండి ఎస్సీ సర్చ్ చేస్తే మీకు సాచ్యురేషన్ వస్తుంది యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం సాచురేషన్ ఓపెన్ చేసుకోండి ఇక్కడ మనకు సాచ్యురేషన్ మొత్తం జీరో చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఓకే జీరో చేసుకుంటేనే మీ ఫోటో అనేది బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుంది ఇంకా ఇంకా కొంచెం అట్రాక్టివ్గా యాడ్ చేసుకోవాలంటే అదే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి ఎఫెక్ట్ ఆప్షన్ ఒక యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కలర్ అండ్ లో ఉంది కదా ఇందులోకి వెళ్ళి మనకు ఎక్స్పోజర్ గామా అని ఉంటుంది ఇక్కడ చూడండి ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది మూడో ఇక్కడ మనకు మూడో బాక్స్లో ఫస్ట్ ఎఫెక్ట్ ఓకే దాని అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ గామా అయితే ఓపెన్ చేసుకుందాం ఓకే ఎక్స్పోజర్ గామా ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు గామా ఏదైతే ఉందో గామాని మైనస్ చేసుకోండి మీకు మీ ఫోటో ఎంత ఎలా కావాలని అనుకుంటే అక్కడైతే మీరు అయితే మైనస్ అయితే చేసుకోవాలి ఓకే అంటే మైనస్ అయితే తక్కువైనా చేసుకోవచ్చు ఎక్కువైనా చేసుకోవచ్చు ఓకే మీరు కా ఓన్లీ గామాని మాత్రమే మైనస్ అయినా ప్లస్ అయినా చేసుకోవచ్చు అయితే మీ ఫోటో అనేది కొంచెం అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది ఓకేనా ఇంకా జూమ్ చేసుకోవాలంటే జూమ్ చేసుకోండి ఓకే ఏదైనా ఫోటో కావచ్చు ఇంకో ఫోటో కూడా మీకు చూపిస్తాను కింద ప్లస్ కానీ మీడియం దాకా చేసుకోండి ఇక్కడ నేను ఇంకో ఫోటో ఏ ఫోటో యాడ్ చేస్తానంటే ఇక్కడ చూండి ప్రియాంక ఫోటో యూజ్ చేస్తున్నాను ఈ ప్రియాంక ఫోటో ఇలాగైతే పెట్టుకొని కొంచెం కిందికి పెట్టుకుందాం ఓకే లాంగ్ చేసి కిందికి తీసుకుందాం ఇప్పుడు మనకు ఈ ఏదైతే మనకు పూజా పూజ ఫోటో ఉందో ఆ ఫోటోని అంటికి చేద్దాం ఎందుకంటే బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు మనకు పూజా ఎఫెక్ట్ పూజ అడ్డే ఫోటోకి మనం ఎఫెక్ట్ యాడ్ చేసాం కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి మూడు ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాపీ చేసుకుందాం ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోండి వేరే ఫోటో కూడా ఎలా వస్తుందో అనేది మీకు చెప్తున్నా ఓకే ఇక్కడ చూడండి మనకు ఈ ఫోటో కూడా ఇలాగైతే ఉంది ఈ ఫోటోని మీరు జూమ్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఒక వైప్ యానిమేషన్ పెట్టాము కదా ఇక్కడ చూడండి పైన యానిమేషన్ దీని మీద అయితే కొంచెం అయితే ఇలాగైతే కిందికి చేసుకోవట్టు ఎండ్ ఆప్షన్ ఏదైతే ఉందో ప్లేస్ చేసుకోండి ఓకే ప్లేస్ చేసుకుంటే ఫోటో అనేది ఇలాగైతే వస్తుంది చూసారు కదా బ్లాక్ అండ్ వైట్ అయితే కనిపిస్తుంది ఇలాగైతే మీరు ఏ ఫోటో యాడ్ చేసినా ఏం ప్రాబ్లం లేదు ఓకేనా మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మనకు ఈ మా ఈ లవ్ అనే ఉంది కదా ఈ మై లవ్ అనేది మీరు పైన అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ చూండి పైన అయినా పెట్టుకోవచ్చు కింద అయినా పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్గా నేను కింద పెట్టుకుంటున్నా కింద పెట్టిన తర్వాత మనమైతే స్టార్టింగ్లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియా దాకా ఇచ్చేసుకోండి ఒక బార్ వీడియో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది కంపల్సరీ యూజ్ చేయండి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది ఈ బార్ వీడియో అనేది మీకు చాలా యూస్ కూడా అవుతుంది కాబట్టి ఓకే థర్టీ సెకండ్ ఉంటుంది ఇక్కడ చూండి మనకు ఈ వీడియోని కొంచెం మనం సైజ్ అయితే తక్కువ చేసుకుందాం వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఏదైతే మనం టెక్స్ట్ ఉందో మీరు పైన యాడ్ యాడ్ చేసుకుంటే పైన యాడ్ చేసుకోవచ్చు కాబట్టి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు బార్ వీడియో అనేది చాలా అట్రాక్టివ్ అయితే ఉండదు కొంచెం మీ ఏదైతే నేమ్ టైటిల్ యాడ్ చేసామో దానిపైన కింద పెట్టుకోండి ఓకే చూడండి ఫర్ఫేట్ ఓకే ఇలాగైతే ఉంది ఓకే ఇప్పుడు మనకు మీరు పైన పెట్టుకున్నా పర్వాలేదు కానీ దాన్ని టైటిల్ కిందనే ఈ బార్ వీడియో అనేది యాడ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనం లిరిక్స్ అయితే యూస్ చేసుకోవచ్చు లిరిక్ యూస్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో చెప్పాను కదా టూ లిరిక్స్ అయితే ఇస్తాను కానీ మీకు ఒక మంచి సాంగ్ అయితే నేను ఎడిట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ ప్రియత మా సాంగ్ అయితే ఉంటుంది అదైతే మీకు నచ్చకపోతే వేరే సాంగ్ కూడా పెట్టుకోవచ్చు కానీ అందులో నేను ఒకటి టెక్స్ట్ యానిమేషన్ కూడా ఇచ్చాను ఇప్పుడు నేను టెక్స్ట్ యానిమేషన్ చెప్తే వీడియో చాలా పెద్దగా అవుతుంది కాబట్టి మీరు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేను లిరికల్ కూడా టూ త్రీ డేస్ కూడా నేను చాలా వీడియోస్ అయితే చేశాను అలా కూడా చేసుకోవచ్చు మీరు ఏం చేయకండి కింద ప్లస్ కానీ టెక్స్ట్లోకి వెళ్ళి ఇందులో మీరు ఏదైతే సాంగ్ యాడ్ చేశారో ఆ సాంగ్కి సంబంధించిన లిరిక్స్ అయితే గూగుల్ నుంచి కాపీ చేసుకోండి మీరు కింద అయినా పెట్టుకోండి పైన అయినా పెట్టుకోవచ్చు చాలా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది నేను మాత్రం డిస్క్రిప్షన్లో మీకు లిరికల్ వీడియో అయితే ఇస్తాను ఓకే ఇప్పుడు కూడా యాడ్ చేసి చూపిస్తాను నేను లిరికల్ వీడియో ఓకే ఇక్కడ నేను ఒకటి లిరికల్ వీడియో మీకు చెప్తాను యాడ్ చేసి ఎందుకంటే మీ డౌట్ కూడా క్లియర్ చేస్తాను నా దగ్గర ఉంది ఒకటి లిరికల్ వీడియో ఓకే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకు ఈ లిరికల్ వీడియో ఉంది ఈ వీడియోని బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుండా స్క్రీన్ చేసి కిందికి పెట్టుకుందాం లిరికల్ వీడియో ఓకే ఇక్కడ చూడం నాకు కింద లిరికల్ వీడియో కూడా వస్తుంది ఓకే ఈ లిరికల్ వీడియో కింద అయినా పెట్టుకోవచ్చు పైన అయినా పెట్టుకోవచ్చు ఓకే మీ చేసేసి అది కానీ బ్లాక్ అండ్ వైట్లో చాలా బాగుంటుంది మళ్ళీ కింద ప్లస్ కానీ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఒక టెంప్లెట్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ ఆ టెంప్లెట్ కూడా యూస్ అయితే చేయాలి మీకు చాలా యూస్ అయితే అవుతుంది కంపల్సరీ యూస్ అయితే చేయండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీకు ఓకే ఇలాగైతే ఉంటుంది దీని అయితే మూ అంట వెళ్ళి రొటేట్ ఆప్షన్లోకి వెళ్ళి నైంటీ డిగ్రీస్ అయితే ప్లస్ చేసుకోండి ఇలాగైతే జూమ్ చేసుకోండి జూమ్ చేసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి స్క్రీన్ చేసిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి పైన మనకు ఇక్కడ కంటెస్టెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి యాడ్ చేసుకోండి ఈ కంటెస్టెంట్ అనేది మీరు అయితే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పెంచుకోండి టెన్ పర్సెంట్ ఓకే చూడండి ఇప్పుడు మనకు ఎఫెక్ట్ కూడా యాడ్ అయితే అయిపోయింది ఇలాగైతే చేసుకోండి మీకు నచ్చిన సాంగ్ మీద ఈజీగా చేసుకోవచ్చు పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి జై హింద్